సీఎల్పి నేత భట్టి విక్రమార్క చేపట్టిన హాదసే ఆధ్యుడు పీపుల్స్ మార్చ్ పాదయాత్ర పెద్దపల్లి జిల్లాలో మూడవ రోజు కొనసాగుతుంది. కాలువ శ్రీరాంపూర్ మండలంలో అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి ఆయన పాదయాత్రను కొనసాగించారు. పెద్దపల్లి జిల్లాలో కొనసాగుతున్న పాదయాత్రపై భట్టి విక్రమార్కతో ఫేస్ టు ఫేస్. రాబోయే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా సిఎల్పి నేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర పెద్దపల్లి జిల్లాలో కొనసాగుతుంది. ప్రస్తుతం మనతో పాటు భట్టి విక్రమార్క ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తీసుకుని చెప్పండి, పాదయాత్ర ఎలా కొనసాగుతుంది? చాలా బ్రహ్మాండంగా కొనసాగుతుంది. 12 గంటలు అవుతుంది, నెత్తిన సూర్యుడు కరెక్ట్ నడిచి వచ్చింది. ఎండ మాడిపోతామంటే కూడా జనం ఎట్లా వస్తున్నారు మీరు చూస్తూనే ఉన్నారు. ఉన్న సమస్యలు, ప్రజల ఇబ్బందులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పుకుంటే తీరుతాయనేటువంటి ఆలోచన, ఆ ఆలోచనలో ఉంచే ఇంతమంది జనం. గత 2 రోజుల క్రితం రెండు వర్గాల మధ్య ఘర్షణ కూడా కొనసాగింది కదా, ఈ ఘర్షణ ఎలా అదుపు చేసింది? ఇగో ఇక్కడ నా లెఫ్ట్ సైడ్ నా విజయరామరావు గారు ఉన్నారు, రైట్ సైడ్ నా రాములు యాదవ్ గారు ఉన్నారు, పక్కనే అన్నయ్య గౌడ్ గారు ఉన్నారు, జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాజ్ ఠాకూర్ గారు ఉన్నారు. కనిపిస్తున్నారుగా, మీరు షూట్ చేసుకోండి. కావాలని తప్పుడు ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీని బలహీనపరచాలని చేసే కుట్రదారులు కొద్దిమంది చేసే ప్రచారం తప్ప ఏం లేదు. పెద్దపల్లి నియోజకవర్గంలో అద్భుతంగా అందరూ కాంగ్రెస్ పార్టీ ఉత్సాహాన్ని చూపించారు తప్ప ఆ ఉత్సాహాన్ని మీరు వేరే రకంగా ప్రదర్శించడానికి ప్రయత్నం చేస్తున్నారు, అది కరెక్ట్. అదే ప్రజలు ఇప్పుడు మీకైతే ఏదైతే తెలంగాణ ప్రభుత్వంలో వైఫల్యాలను ప్రజలు ఏమైనా ఎగ్గరు పెడుతున్నారు, ఎలాంటి సమస్య లేదు? అన్ని సమస్యలే కదా. ఇప్పుడు నీళ్ళ కోసం తెచ్చుకుంటే ఒక చుక్క నీళ్ళని ఇవ్వాలిగా, ఏం ఇవ్వలేదు. కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన 120,000 ఎకరాలు తప్ప వేరే ఏం లేదు, 1 ఎకరం పెరలేదు. అక్కడ ఉన్నటువంటి వాగులో ఇసుక అమ్ముకుంటున్నారు, మట్టి అమ్ముకుంటున్నారు, లేకపోతే పాఠశాలలో సంబంధించిన రేకులు దాన్ని మర్చిపోయి చెప్తారు, రేకులు తర్వాత మిగతాయి కూడా ఎత్తుకొని పోయి దాచుకున్నారు, పోయి గొడవ చేస్తే మళ్ళీ పంపించారు. చివరిగా చెప్పండి, నల్గొండ జిల్లాలో మీ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తలపెట్టిన సభకి ఉత్తమ్ కుమార్ రెడ్డి తనకు సమాచారం లేదని చెప్పేసి కూడా కొంచెం అసహనం వ్యక్తం చేసిన పరిస్థితులు అండి, దీన్ని ఎలా చూసుకోవచ్చు? ఇప్పుడు మీరు చెప్పేది అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, నేను చూడలేదు కూడా, వినలేదు, వినకుండా నేనేం కామెంట్ చేశాను. మొత్తానికి పెద్దపల్లి జిల్లాలో ప్రజలు తమకు బ్రహ్మదాతం పడుతున్నారు, తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలను కూడా ఎత్తి చూపుతున్నారని భట్టి విక్రమార్క చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అరుణ్తో శ్రీకాంత్, అమ్మా న్యూస్, పెద్దపల్లి జిల్లా నుంచి.